నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఇప్పటివరకు ఎన్నో స్టోరీలు మాట్లాడుకున్నాం, ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా. మీరు ప్రతిరోజు చెప్తూ ఉంటారు, జయ ఫస్ట్ పేరెంట్స్ ఆచరించాలి, మంచైనా చెడైనా. మనం చేసేదే పిల్లలు చేస్తారు, చూసేదానికన్నా చేసేదే ఎక్కువ నేర్చుకుంటారు అని. సో అందులో భాగంగా ముఖ్యంగా తల్లి గురించి, తల్లి నుంచే చాలా నేర్చుకుంటారు, తల్లిని చూసే చాలా అనుకరిస్తారు, ఆచరిస్తారు కూడా. సో అలాంటి తల్లి, అలాంటి మదర్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అయిపోవటం, కోపం తెచ్చుకోవటం, అంటే అనవసరంగా అవసరం లేని దానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వటం, దీని ప్రభావం పిల్లల మీద పడటం. అంటే ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బాధ్యతలు అనేవి చాలా పెరిగిపోయాయి, విమెన్ రోల్ అనేది చాలా ఎక్కువైంది. బట్ కానీ దాని ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది కదా. మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది మనం పిల్లలకి ఎలా తెలియచేయాలంటారు రామగారు? ముందు మనం ఉండాలి కదా. అంటే విమెన్ రోల్ పెద్దదైందంటే ఎక్కడ పెద్దదైందో నాకు ఎప్పుడు అర్థం కాదు జయ. ఇప్పుడు మనం ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి విమెన్ రోల్ పెద్దదైంది అనుకుంటున్నాం కదా. ఇదివరకటి రోజుల్లో మనకి దంచేవి, కడిగేవి, తుడిచేవి, రుబ్బేవి, తర్వాత విసిరేవి ఏ సాధనాలు ఉండేవి కాదు. తల్లులకి బేసిక్ ఎడ్యుకేషన్ కూడా ఉండేది కాదు. ఒకటో క్లాసు రెండో క్లాసు చూసిన అమ్మలు కొంతమంది ఉంటే అసలు బడి మొహం చూడని అమ్మలు ఎన్ని వేల లక్షల మంది ఉన్నారో మన తెలుగు ఊళ్ళల్లో, అసలు చదువులే లేని వాళ్ళు. అయితే వీళ్ళు భర్తలు ఏదో పదో పాతకో పదిహేనో సంపాదించుకు తెస్తే దాన్ని ధాన్యం దంచడం దగ్గర నుంచి ఆడవాళ్లే స్వయంగా పని చేసుకునేవాళ్ళు. ఇదివరకు మనకి సాధనాలు లేవు జయ. అప్పుడు సాధనాలు లేకుండానే వాళ్ళే అన్ని పనులు చేసుకునేవాళ్ళు. దంచటం, తర్వాత బియ్యం ధాన్యం చేయాలంటే మనం బియ్యం కొనుక్కుని ఒక 50 రూపాయలు ఇచ్చి కిలో తెచ్చేసుకుంటున్నామా? అది ఒరిజినల్గా ఎలా ఉంటుంది? ధాన్యం ఉంటుంది ధాన్యంలో కదా, బియ్యపు గింజ ఉండేది. అవును. ఇదివరకటి రోజుల్లో దాన్ని దంచటం, తర్వాత చెరగటం, దాన్ని కడగటం. ఇదివరకు పొయ్యిలు వెలిగించుకుని, ఇప్పుడు ఏముంది గ్యాస్ స్టవ్ వచ్చేస్తుంది, లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ వెలిగించే పని కూడా స్విచ్ ఆన్ చేస్తే అయిపోతుంది. అప్పుడు పొయ్యి వెలిగించటం, ముందు దానికి ప్రధానమైన పొద్దున చేయాల్సింది పొయ్యి అలకటం. ఓ 3-4 రాళ్ళు పెట్టి పొయ్యి ఒక చిన్న ఏర్పరచుకునేవాళ్ళు. పొయ్యి అలకటం నాకైతే తెలుసు, పొయ్యి అలకటం నాకు తెలుసు, నేను చూశాను. సొంతంగా నేను చేయలేదు కానీ మా అక్కలు చేయటం, మా అమ్మగారు చేయటం నాకు స్పష్టంగానే తెలుసు. నీళ్ళకి పొయ్యి, అది అంటించుకోవాలి, అది వెలిగించుకోవాలి, వేడి నీళ్ళకి కాగులు పెట్టాలి, అన్నం వండాలి. ఆ వండినాను ఇప్పటిలాగా కుక్కర్లు 2 కూలు తెప్పిస్తే సరిపోయేది కాదు కదా. అన్నం వార్చుకోవాలి, వార్చుకోవాలి. ఏదైనా కూర అంటే దాన్ని కూర తరుక్కోవటము, కూర అన్ని పనులు, ఇలాంటి పనులన్నీ ఆడవాళ్లే చేసుకునేవాళ్ళు. మగవాళ్ళ సహాయాలు వాటికి ఉండేవి కాదు. అసలు మా ఊళ్ళల్లో గడ్డి కోసుకొచ్చే ఆడవాళ్ళని నేను వేల మందిని చూశాను నా చిన్నప్పటి నుంచి. పొద్దున ఇంట్లో పని చేయటం, పిల్లలకి ఏదో అన్నాలు పెట్టడం, గొడ్లు ఉండేవి 2-3, వాటి కోసం గడ్డి కోయటానికి ఆడవాళ్ళే వెళ్ళేవాళ్ళు. గడ్డి కోయటం, ఓ మోప కట్టడం, నెట్టి మీద తెచ్చి పెట్టుకుని తెచ్చుకునేవాళ్ళు. గొడ్లకి గడ్డి కావాలి. మగవాడు ఏదో పొలంలో వ్యవసాయం పని చేసుకుంటాడు, ఏదో బరువు పని చేస్తారు. వ్యవసాయం పనులు పెద్ద పనులు కదా ఇదివరకటి రోజుల్లో. ఇప్పటిలాగా ట్రాక్టర్లు పాడు కూడా అప్పుడు లేవు. కాబట్టి ఇప్పుడు విమెన్ రోల్ ఎక్కడ పెద్దదైందంటే, ఎక్కడ పెద్దదైందంటే ఉద్యోగాలు చేయటం వల్ల, చదువుకోవటం వల్ల, ఉద్యోగం చేయటం వల్ల. నిజానికి హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చాలా తగ్గిపోయి, ఫెసిలిటీస్ పెరిగాయి కదా. ఇప్పుడు ఇంటికి సంబంధించి మనం ఇంటి పనుల్లో ఫెసిలిటీస్ పెంచుకున్నాం, కానీ దాన్ని ఇటువైపు కన్వర్ట్ చేసుకుంటాం. ఈ వీళ్ళ తాలూకు శ్రమ అంతా ఈ డబ్బు సంపాదించడంలోనే పాపం వీళ్ళ శక్తి యుక్తులు గడిచిపోతున్నాయి. అయితే తల్లులు స్ట్రాంగ్గా ఉండటం చాలా అవసరం. ఎప్పుడంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇవాళ నిన్నటి పేపర్లో కూడా నేను చూసాను, టీవీ న్యూస్ పెడితే ఇద్దరు చిన్నపిల్లలతో తల్లి ఆత్మహత్య, పిల్లలిద్దరిని నూతులో దోసేసింది, అమ్మ దూకేసింది. నేను అనుకుంటాను పిల్లల్ని ఎందుకు చంపేస్తారు, వాళ్ళు ఒకళ్ళే చచ్చిపోవచ్చు కదంటే మా వెనకాల మా పిల్లలు అన్యాయం అయిపోతారు. దాని బదులు ఈ చంపేసే అమ్మాయి పుట్టించకుండా ఉంటే సరిపోతుంది కదా. ఓ 4-5 ఏళ్ల పాటు ఆ పిల్లల్ని పెంచి, లేదా 10 ఏళ్ల పాటు ఒక్కో తల్లి, 15 ఒక ఆవిడ ఎవరో 18-19 ఏళ్ల పాప డిగ్రీ చదువుతున్న పాప తల్లి, ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళు ఉద్యోగాలు చేసి మొదట చదువుకుని తర్వాత ఉద్యోగాలు చేసి సొంతంగా స్వావలంబన, అంటే తమంతట తను సంపాదించుకోగలిగే సత్తా ఉన్న వాళ్ళు కూడా తొందరపాటుగా చిన్నపిల్లలు కాదు, జీవితాన్ని చూస్తారు, పిల్లల్ని కంటున్నారు, పెంచుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. నీకు మగవాడితోటి ఉంటే, భర్తతోటి ఉంటే మంచిది. ఒకవేళ అవకాశం లేదనుకోండి, వాడిని వదిలేయచ్చు కదా, నువ్వు జీవితాన్ని ఎందుకు వదిలేసుకోవాలి? ఆ భర్త ఇప్పుడు అతను నిన్ను ఏదో తిట్టాడు, ఏదో కొట్టాడు, లేకపోతే నిన్ను అక్కడికో పంపించలేదు, ఏదో నీ మాట వినలేదు, నీకు నచ్చలేదు, నచ్చకపోతే నువ్వేం చేయాలి చెప్పు. కూర తింటున్నావు, నోట్లోకి వెంట్రుకు వచ్చింది, అన్నం మానేస్తావా, వెంట్రుకు తీసేస్తావా? చీ, జన్మలో నేను అన్నం తిన్నని మానేస్తావా? అన్నం తింటున్నప్పుడు వెంట్రుకలో లేదా ఏదైనా రాయో రాదా జయ, వస్తుందా రాదా? నోట్లోకి రాయి వస్తే రాయిని తీసి బయట పెడతామా మనం, అన్నం శాశ్వతంగా మానేస్తామా చెప్పు?
పోనీ ప్లేట్ మార్చుకుందాం. ప్లేట్ మార్చుకో, పోనీ నీకు నచ్చలేదు ప్లేట్ మార్చుకో. లేదా ఆ పూటకు మానేస్తాం, ఇంకా చిరాకు అనిపిస్తుంది. ఆ పూటకు మానేస్తావు పూర్తిగా. అంతేగాని అన్నం మానేసి అసలు ఆహారం నేను తీసుకోను అంటాను లాంటిదే. మీరు ఇవాళ కొట్లాడుకున్నారు, లేదా నిన్న మొన్న ఇవాళ రేపు కూడా 5-6 రోజులు వరుసగా కొట్లాడుకున్నారు. బా ఎవరితోటి కొట్లాడుస్తుందో దాన్ని తీసేయాలి కదా. ఇంట్లోకి బొద్దింకి వస్తే బొద్దింకకి మందు కొడతాం, ఇల్లు తగలబెట్టాం. వీళ్ళు చేస్తున్నది ఎట్లా ఉందంటే, ఏ తగాదా వచ్చినా తల చచ్చిపోతుంది. అది బెదిరింపుకు చేస్తారో తొందరపాటుకు చేస్తారో ఎందుకంత తెలివి తక్కువగా తమ చచ్చిపోయి పిల్లల్ని కూడా చంపేస్తారో అర్థమే కాదు. ఇంతకంటే చాలా హింస, చాలా హ్యూమిలియేషన్, చాలా అవమానాలు పొంది కూడా స్ట్రాంగ్గా నిలబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో జయ. మనం పురాణ కథల్లో చూడండి, స్ట్రాంగ్ లేడీస్, స్ట్రాంగ్ విమెన్. అవును. ఇప్పుడు మామూలుగా మనం దేవి దేవతలను కొలుస్తున్నాం, పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అన్ని దసరాలప్పుడు అందరు అమ్మవార్లకి పూజలు చేస్తాం. వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్లే పూజింపబడుతున్నారు, లేకపోతే ఎందుకు పూజింపబడతారు? లక్ష్మీదేవిది బ్రీఫ్గా చెప్తాను చూడండి. లక్ష్మీదేవి భర్త హృదయంలో కొలువు ఉంటుంది ఎప్పుడు. ఓ రోజు ఆవిడ భర్త కాళ్ళు విసుగుతుంటే ఒక మహాముని ఎవడో వచ్చి, ఆయన వచ్చి భృగు మహర్షి వచ్చి ఓ తన్ను తన్నాడు. అవును. విష్ణుమూర్తిని గుండెల మీద నా ప్లేస్ని తన్నాడు. నేను చచ్చిన ఇక్కడ ఉండనని వెళ్ళిపోయింది, భూలోకానికి వచ్చి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది భర్త ఆయన బతిమలాడాడు, కానీ మన బిడ్డలాంటి వాడు బిడ్డ అయినా సరే నన్ను తనడానికి వీల్లేదు, నా పిల్లలైనా నా కంట్రోల్లో ఉండాల్సిందేనంది. అందుకని లక్ష్మీదేవిని పూజిస్తాను. జాగ్రత్తగా కింద పడింది అనుకోండి రూపాయి బిళ్ళ. కథలో గమనించండి రమ్మగారు, శ్రీనివాసుడు ఓకే తన్నితే తన్నారు గురువు గారు అని ఆయన ఒప్పుకున్నారు, కానీ లక్ష్మీదేవి ఒప్పుకోలేదు. నన్ను తనడానికి వీల్లేదు, నన్ను తన్నిన చోట నేను అసలు ఉండను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు లక్ష్మిని మనం ఎలా కొలుస్తామండి? ఓ రూపాయి నోటు కింద పెడితే టకిమని తీసి జేబులు కాదు, ముందు దాన్ని తీసి కళ్ళకద్దుకుంటాం. గబుక్కని ఏ మురికి చోట గభాలని డబ్బులు పెట్టాం. ఒక్క బిళ్ళ ఒక కాయిన్ పెడితేనే మనం జాగ్రత్త పడతాం. అవును. అంత శ్రద్ధగా చూసుకోవాలి లక్ష్మిని కదా. ఇప్పుడు తల్లులు, మీ జీవితం కూడా అలాంటి ఇంపార్టెన్స్నే కలిగి ఉంటుందా? ఇప్పుడు ఒక రూపాయి బిళ్ళ లేదా ఓ 100 రూపాయల నోటు మీ చేయి నుంచి ఇంకో చేతికి మారే లక్ష్మికి మీరు అంత విలువ ఇచ్చేటప్పుడు మీ జీవితం, మన జీవితానికి ఎంత విలువ ఉండాలి కదా? అవును. ఇప్పుడు ఇలాంటి కథల్లో భాగంగా మనం ఒక ద్రౌపది దేవి గురించి చెప్దాం చేయ. తప్పకుండా. అయితే ఇది మొత్తం ఫుల్ స్టోరీ, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ భారత్ అని చెప్పట్లేదు. ద్రౌపదిని గురించే మాట్లాడుకుందాం, ఆవిడ క్యారెక్టర్ గురించే మాట్లాడుకుందాం. ద్రౌపదిని యాజ్ఞసేని అంటారు. మామూలుగా చాలామందికి అంటే కొంతమందికి పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది, భారత రామాయణాలు ఇంట్రెస్టింగ్గా చదివే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ద్రౌపది మనలాగా మామూలుగా గర్భస్థ శిశువు కాదు, కడు అమ్మ తల్లి కడుపులో పుట్టి పెరిగింది కాదు ఆవిడ. ద్రుపదుడు, ఆవిడ తండ్రి అయిన ద్రుపద మహారాజు తన స్నేహితుడైన ద్రోణుడి వల్ల జరిగిన అవమానంతో, ద్రోణుడిని చంపే కొడుకు అర్జునుడు, తన్ని జయించిన అర్జునుడి మీద ఆయనకు చాలా ఫ్యాసినేషన్ కలిగింది. అర్జునుడిని పెళ్లి చేసుకునే కూతురు కావాలని యజ్ఞం చేసి యజ్ఞంలోంచి ఉద్భవించారు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. యజ్ఞంలోంచి 18-19 సంవత్సరాల నుండి పెళ్ళిడు కలిగిన ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఆ వచ్చిన అమ్మాయే ద్రౌపది. ఆవిడ ద్రుపదుడికి కడుపును పుట్టిన కూతురు కాదు. ఆయన తను యజ్ఞం చేసి దాని మీద బాగా మంత్రోచ్చారణ, ఎక్కువ మంత్రం జపం చేసి నాకు ఒక కూతురు కావాలి, ఒక కొడుకు కావాలి, ఆ కూతురు అర్జునుడిని పెళ్లి చేసుకోవాలి, ఆ కొడుకు ద్రోణుడిని చంపాలి. అలాంటి వాళ్ళు కావాలంటే ఈవిడ కొంచెం యజ్ఞకుండంలోంచి పుట్టడం వల్ల ఆవిడ నల్లగా పుట్టిందని కృష్ణ అని పిలిచేవారు. ఆవిడ్ని నల్లగా ఉండేది ఆవిడ ద్రౌపది. ద్రౌపది నల్లటిది, ఆవిడ తెల్లటిదని ఏ కథల్లోనూ ఎక్కడా చెప్పబడలేదు. కృష్ణే ఆవిడ పేరు. ఈ బయటకు వచ్చింది. ఇది ఆవిడతో పాటు వచ్చినవాడు దుష్టద్యుమ్నుడు. అతను కవచంతో సహా పుట్టేట, అందులోంచి హోమకుండంలోంచి ఈ వచ్చిన ఇద్దరు బయటకు వచ్చారు. ఈ అమ్మాయికి వివాహం కోసం ఈయన చాటింపు వేశాడు. రకరకాల వాళ్ళు కూడారు. ఆ కూడినప్పుడు పాండవులు కూడా అదే ఏకచక్రపురం, అక్కడ ఆ నగరానికి దగ్గరలోనే వాళ్ళు అజ్ఞాతవాసం అంటే కొద్ది రోజులు అలా కాపలా అంటే కనపడకుండా, ఎవరికి కనపడకుండా ఉండేవాళ్ళు మారువేషాలతో, వాళ్ళు కూడా వచ్చారు. వస్తే ఏమైంది, ఆయనేమో ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఈ అమ్మాయి ఒక అద్భుతమైన పుట్టుక కలిగింది. జస్ట్ లైక్ దట్ ఆవిడ చేతికి దండి ఇవ్వకుండా, దండి ఇచ్చి స్వయంవరం అంటే పాత రోజులు అదే, ఆవిడ చేతికి దండిస్తే ఆవిడ అబ్బాయిలు చుట్టుతుంది, ఏ అబ్బాయి నచ్చితే అబ్బాయి మెళ్ళో దండ వేయటం. అలా అంటే మరి లేమెన్కి ఇచ్చేవాళ్ళు కాదు. ఈ వచ్చిన రాజులందరూ వీడు ఫలానా వీడు ఫలానా అని వెనక నుంచి చెప్తుండేవాళ్ళు. అతని రాజు లక్షణాలు, అతని కులం మతం అన్ని నచ్చితే, కులం అనకూడదులే, పాత రోజుల్లో కులం అంటే మన కులాలు కాదు, అది రాచకులం. ఆయన ఏ వంశానికి చెందినవాడు, ఎంత ప్రతిభ కలిగిన వంశం, ఎంత గొప్ప వంశం, ఎంత శౌర్యం ఉంది అది తెలుసుకోవడానికి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేవాడు ప్రతి అబ్బాయికి. ఏ డిస్క్రిప్షన్ నచ్చితే ఆ అబ్బాయికి ఈవిడ దండ వేసేవారు. ఈ అమ్మాయి విషయంలో ఈయన ఏం చేశాడంటే, అస్సలు సామాన్యులకి సాధ్యం కాని ఒక విచిత్రమైన పరీక్ష పెట్టాడు. పైన ఒక చేప తిరుగుతూ ఉంటుంది గుండ్రంగా, మత్స్యయంత్రం అంటారు,
ఆ తిరిగే చేపని ఇలా చూసి కొట్టడం కాకుండా కింద నీళ్ళల్లో దాని ప్రతిబింబాన్ని చూస్తూ ఆ తిరుగుతున్న చేపని కొట్టాలి. అది అప్రతిమైన ప్రతిభ ఉన్న కలిగిన వాడు, చాలా ప్రతిభ ఉన్నవాడు, చాలా బాగా బాణం వేయగలిగేవాడు అలాంటి వాడికే కుదురుతుంది. మామూలు వాడి వల్ల కాదు, పక్కకో వెనక్కో వేస్తారు. చేపని కొట్టాలి అంటే మంచి కన్ను ఉండాలి వాడికి, విపరీతమైన కాన్సన్ట్రేషన్ ఉండాలి, దాంతోపాటు విలు విద్యలో మంచి ప్రావీణ్యం ఉండాలి. ఇలాంటివి కొట్టగలిగిన వాళ్ళు అతి తక్కువ ఉన్నారు ఓకే ఆ రోజుల్లో. ఆయనకి తెలుసు, అందుకనే అది పెట్టాడు. పెడితే అర్జునుడు వచ్చాడు, కొట్టాడు. ఆవిడని కాస్తే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఈవిని చేత పుచ్చుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఏం చెప్పాడంటే, అమ్మ భిక్షను తెచ్చాను అని చెప్తే ఆవిడ ఏం చేసింది, ఐదుగురు పంచుకోండి నాయన అని చెప్పింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఐదుగురికి భార్య అయింది, వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి. ఆవిడ చూడకుండా చెప్పటం వల్ల ఐదుగురికి భార్య అయిపోయింది. అయితే ఏంటంటే ఈవిడికి ఈ కథకి ఈవిడికి పూర్వజన్మ వృత్తాంతం ఒకటి ఉంది. ఆవిడ భర్త 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 అనే 5 సార్లు భర్త కావాలని శివుణ్ణి కోరుకుందట. 5 టైమ్స్ అంది ఆ మాటని భర్త అని. అందుకని 5 భర్తలు ఆవిడికి లభించారని దాన్ని జస్టిఫై చేసుకున్నారు. ఈ 5 తోటి ఈవిడ ఉంది. 5 భర్తలు మహా బలవంతులు, చాలా గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు, గొప్ప తల్లి చేత పెంచబడిన వాళ్ళు. ఆవిడని చాలా అద్భుతంగా చూసుకునే వాళ్ళు. ద్రౌపదీదేవిది చాలా అనుపమానమైన క్యారెక్టర్, ఎందుకంటే ఆవిడ పుట్టక కూడా అటువంటిదే. ఆవిడ దగ్గరున్న దాసీల్లో ప్రతి దాసి పేరు, దాని గుణగణాలు, కులగోత్రాలు తెలిసిండేది ఆవిడ. అంతమంది దాసులున్నా 100ల పైన ఉండేవాళ్ళు, కానీ ప్రతి వాళ్ళ పేరు తెలుసు, ప్రతి వాళ్ళ బాగోగులు తెలుసు, ప్రతి వాళ్ళ సమస్యలు తెలుసు ఆమెకి. ఈ 5 ఎంత బాగా హ్యాండిల్ చేసేదో 100ల మంది సేవకుల్ని, దాసదాసి గణాన్ని కూడా అంతే కెపాసిటీ తోటి, అంతే కేపబుల్ థింగ్ తోటి హ్యాండిల్ చేసేది. చాలా అద్భుతమైన సంగతిగా ఉంటుంది, లక్షణం అది. అయితే కొన్నాళ్ళ తర్వాత ఏమైంది, ఈ పాండవులు వీళ్ళు, ఈవిడ భర్తలేమో పాండవులు, వీళ్ళ కజిన్స్ ఏమో కౌరవులు, వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు. ముందంతా ఏదో చిన్న రైవలరీ నడుస్తుండేది. అయితే ఒకసారి జూదం ఆడారు. జూదం ఆడినప్పుడు ఈవిడ్ని వడ్డారు వాళ్ళు, అంటే పందాని కింద ఈవిడ్ని కూడా పెట్టారు. పెట్టేసరి కల్లా ఈవిడ ఈ ద్రౌపదీదేవి కౌరవులకి దాసి అయిపోయింది, దొరికిపోయింది వాళ్ళకి. అంటే ఈయన ఓడిపోయాడు ధర్మరాజు, ఓడిపోయేసరి కల్లా వాళ్ళకి దాసి అయిపోయింది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, ఎలాగైనా వీళ్ళ అంత చూడాలన్న కోరికతోటి ఏం చేశారు, ఆవిడ్ని లోపల ఉన్నదాన్ని సభకి పిలిపించారు. ఆవిడ పాపం ఏంటంటే ఏకవస్త్ర, అంటే పీరియడ్స్లో ఉంది ఆవిడ, అందుకని ఆవిడ మామూలుగా రెగ్యులర్గా వేసుకునే మా బట్టలు కాకుండా కొంచెం తేలికపాటి దుస్తులు ధరిస్తారు. మామూలుగా అయితే బోళ్ళని అవి ఇవి రకరకాల నగలు గీగలు వేసుకుంటారు, పైన ఒకటి కింద ఒకటి బోళ్ళని ఉంటాయి సాధనాలు, ఆడవాళ్ళ పైనుంచి మేలు ముసుగు. ఈ పీరియడ్స్లో ఉన్నప్పుడు తేలికపాటి చీర, ఒక చీరే కట్టుకుంటారు. ఈవిడ ఏం చేశారు, జుట్టు పుచ్చుకొని లాక్కొచ్చాడు. లాక్కొచ్చారు, నేను ఏకవస్త్రాన్ని, నన్ను తీసుకెళ్ళొద్దు నువ్వు, నేను నలుగురిలోకి రానన్నా కూడా అతను ఏకవస్త్రమైనా వివస్త్రమైనా పర్వాలేదని లాక్కెళ్ళారు. అక్కడ దాకా లాక్కెళ్ళిన తర్వాత ఈవిడ వస్త్రం తీయమని ఆజ్ఞాపించాడు దుర్యోధనుడు. ఒంటి మీద నుంచి చీర కూడా లాగేశారు. ఆవిడ ఉన్నదే ఒక ఏకవస్త్రంతో, ఆవిడ చీర కూడా లాగబడింది. ఆ టైంకి ఆవిడ కృష్ణుడిని ప్రార్థించింది. కృష్ణుడికి ఈవిడికి చిన్నతనం నుంచి, అంటే ఆవిడ పుట్టినప్పటి నుంచి అతనితో ఆయనతోటి కొంచెం కొంత ప్రీతి కలిగి ఉంది. పైగా పాండవులకి సొంత మేనమామ కొడుకు వాళ్ళకు దగ్గర బంధువులు అవటంతో ఆయన ఏం చేశాడు, వెంటనే ఈవిడికి అభయం ఇచ్చి ఈవిడికి ఈ ఒంటి మించి తొలుగుతున్న వస్త్రం బదులు ఇంకో వస్త్రం ఆవిడకి ఆచ్ఛాదనగా ఉండేలాగా కృష్ణుడు ఒక వరం ఇచ్చి ఆవిడని కాపాడాడు. అంటే ఆవిడ పూర్తిగా సవసి ఆవిడ శరీరాన్ని మిగిలిన వాళ్ళు చూడకుండా జరిగింది. కానీ ఇలాగా యజ్ఞంలో నుంచి పుట్టిన నేను ఒక 5 మగం ఇంత బలమైన వాళ్ళకి భర్త భార్యగా ఉన్నాను, ఇంత కెపాసిటీ కలిగిన నన్ను వీళ్ళు అవమానించడం ఏమిటి, ఆవిడ దాన్ని ఓర్చుకోలేకపోయింది అనమాట. వాడెవడో జుట్టు పుచ్చుకుని ఈమెను తీసుకొచ్చాడు దుశ్శాసనుడు. ఇక నేను ఈ జుట్టు ముడేయనని జుట్టు అలాగే వదిలేసుకుని ఉండేది. జుట్టు అంటే ఆవిడకి మొత్తం జుట్టు అంతా అలాగే ఉండేది, మూడెప్పుడు వేయలే, మూడేసి పువ్వులు పెట్టుకోలేదు ఇంకా ఆవిడ, జుట్టు విరబోసుకునే ఉండేది. అక్కడి నుంచి ఏమైంది, ఈ లోపల ఈ భర్తల్లో కొంతమంది ఒకళ్ళు ఇద్దరు లేచారు. ఈ దుర్యోధన భీముడు చాలా కోపిష్టివాడు. ఆయనకి ఏంటంటే అమిత ప్రీతి భార్య అంటే, ఒక్కొక్కళ్ళకి అలా ఉంటుంది కదా. ఒక్కళ్ళేమో మిగిలిన వాళ్ళేమో వాళ్ళ అన్నయ్యకి ఆజ్ఞాబద్ధులయ్యి అర్జునుడు నకులు సహదేవులు ఊరుకున్నారు, కానీ ఆక్రోశాన్ని అణుచుకోలేని భీముడు మాత్రం ఏం చేశాడంటే, ఈ జుట్టు పట్టుకున్న వాడి రక్తంతో ఈవిడ జుట్టు తడుపుతానని. అక్కడి నుంచి దుర్యోధనుడు ఏం చేశాడు, ఆవిడని రా ఇక్కడ కూర్చోనని తన కాలు చూపించాడు, తొడ చూపించాడు. ఏ తొడ అయితే నువ్వు ద్రౌపదికి చూపించావో దాన్ని విరక్కొడతానని శపథం చేశాడు భీముడు, ప్రతిజ్ఞ చేశాడు. ఇంతలో ఏమైంది, ఈ లోపల కృష్ణుడు వచ్చి ఈవిడికి వస్త్రాలు ఇవ్వటము, ఇదంతా జరుగుతున్నది బాగా వివరంగా తెలుసుకున్నటువంటి కౌరవుల తండ్రి వెంటనే ఈ అమ్మాయిని రక్షించి, ఈవిడిని నీకేం కావాలో కోరుకో వారం అంటే నా భర్తలది దాస్య విముక్తి ఇవ్వండి అని కోరుకుంది. సరే మళ్ళీ పందెం ఆడారు. మళ్ళీ ఆడిన తర్వాత ఈసారి వీళ్ళు 13 సంవత్సరాలు 12 ఏళ్ళు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేయాలని పందెం పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. ఈ పందెం ప్రకారం
వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈవిడ ఏం చేసేదంటే ఆ జుట్టు ముడేసుకోలేదు, ముడేసుకోలేదు. కాలదోషం పట్టకుండా ఈ ప్రతిజ్ఞకి, భీముడు చేసిన ప్రతిజ్ఞని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు గుర్తు చేసేది వీళ్ళకి. సందర్భం వచ్చినప్పుడల్లా భర్తలకి, ఈ దుర్యోధన ధర్మరాజుకి సహజంగా శాంత స్వభావి, ఈ అడవిలో ఉండటంతో కొంత మెతకైపోయాడు. ఈ గోళ్ళన్నీ ఎందుకు, ఈ రాజ్యం ఎందుకు, హాయిగా ఇలా రిలాక్స్డ్గా ఉందామన్న ఊహ ఏదో ఆయనకు వచ్చిందని ఈవిడకి అనిపించినప్పుడల్లా గుర్తొచ్చేది, గుర్తు చేసేది, నన్ను ఇట్లా చేశారు, నన్ను, నేను ఇంత అవమానపడ్డాను, నీ రాజ్యం పోయింది, నువ్వు ఇలాగ ఏనుగుకి, ఒక మంచి మదించిపోయిన ఏనుగుకి ఒక పువ్వులు దండిస్తే విసిరేస్తుంది, అట్లా నువ్వు ఏం చేసావంటే నీ చేతికి ఇచ్చిన రాజ్యాన్ని, అద్భుతమైన రాజ్యం మామూలుది కాదు, నీ పెద్దవాళ్ళంతా ఎంతో బాగా కాపాడిన రాజ్యాన్ని నువ్వు విసిరేసావు, జస్ట్ లైక్ ఒక చిన్న దీనిలాగా ఏదో చిన్న వస్తువు పెట్టినట్టుగా దాన్ని పందెముడ్డి పాడు చేసావని ప్రతిసారి గుర్తు చేసేది. గుర్తు చేసి తర్వాత కాలంలో ఈ అజ్ఞాతవాసం కూడా అయిపోయిన తర్వాత సంధికి అన్నదమ్ములు ఒప్పుకున్న ఆవిడ మాత్రం ఒప్పుకోలే. ఓ, ధర్మరాజు సంధికి ఒప్పుకున్నాడు, ఐదుళ్ళు ఇవ్వండి చాలు, ఐదుళ్ళు ఇవ్వండి చాలని, ఐదుళ్ళు ఇస్తే మేము మీ దగ్గరికి రాము, మీ జోలికి రాము, మా దారిని మేము ఉంటామని ధర్మరాజు చెప్పినా కూడా ద్రౌపది ఒప్పుకోలే. ఒప్పుకోక ఎవరైతే ప్రోవోక్ చేయబడతాడంటే ఈ రెచ్చగొడితే కాస్త రెచ్చిపోతాడు భీముడు, ఆ భీముడిని రెచ్చగొడుతుండేది ఆవిడ. ఓకే, ఎందుకంటే తనకి జరిగిన అవమానానికి ప్రతిక్రియ జరగాల్సిందే అని. కానీ ఇలా జరిగింది, చివరికి కురుక్షేత్ర యుద్ధం, వాళ్ళు సంధికి ఒప్పుకోలేదు, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. దుశ్శాసనుణ్ణి చంపి ఆ రక్తం తెచ్చి ఆవిడ తన జుట్టుకు రాసాడట భీముడు, అప్పుడు ముడేసుకుంది. అప్పటిదాకా జుట్టు ముడేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు ఉంది, జుట్టు వదిలిపెట్టేసి 13 ఏళ్ళు పూర్తిగా, 13 సంవత్సరాలు ఒక రాజకుమార్తె, ఇంతమంది రాజులకి పట్టమహిషి, జుట్టు మాత్రం ముడేయలేదు, వేయకుండానే ఉండిపోయింది. ఇప్పుడు ఆవిడ స్ట్రెంగ్త్ని మెచ్చుకోవాలా? అవును, చీయని ఆవిడ సూసైడ్ ఎందుకు చేసుకోలేదమ్మా ఆ రోజు, వీళ్ళు అవమానించారు, అవమానం జరిగిందని సూసైడ్ చేసుకోవాలి, చేయలేదు, చేయకుండా ఎక్కడ అవమానం జరిగిందో దానికి పూర్తి స్థాయి ప్రతిక్రియను చేసింది ద్రౌపది, పూర్తిగా ప్రతిక్రియ చేయించింది. వీళ్ళంతా పోయారు. ఈ తర్వాత ఏమైంది, చివరికి యుద్ధం చివరికి వచ్చేసరి కల్లా అశ్వత్థామ అంటే ద్రోణాచార్యుడి తాలూకు కుమారుడైన అశ్వత్థామ ఈ పీనుగులందరి శవాలని వీటన్నిటినీ చూసి ఎలాగైనా పూర్తిగా పాండవులని ఎరాడికేట్ చేయాలనుకున్నాడు. అందుకని ఏం చేశాడంటే అపాండవం అని ఒక అపాండవం అయిపోవాలి, మొత్తం పాండవుల పిల్లలే లేకుండా పోవాలి, పాండవులను ఏం చేయడు అతను, పాండవుల సంతానాన్ని ద్రౌపది దేవి తాలూకు కొడుకులు ఉప పాండవులు అంటారు వాళ్ళని చంపేశాడు. రాత్రిపూట వచ్చి చంపేస్తే పొద్దునే పట్టేసుకున్నారు, వీళ్ళు పట్టుకుని అతన్ని తీసుకొచ్చారు. నువ్వేం చేయమంటే అది చేస్తామని చెప్పారు, నువ్వేం చేయమంటే అది చేస్తాం, ద్రౌపది దగ్గర మరి ఆవిడ కొడుకులు కదా, చచ్చిపోయింది, చంపేశాడు ఇతను, నువ్వేం చేయమంటే అది చేస్తామంటే ఆవిడ ఏమనుకుందంటే ఒక క్షణం ఆలోచించుకుంది, ఆలోచించుకుని ఏం చెప్పిందంటే నా కొడుకులు పోయారు కానీ నాకు భర్తలు ఉన్నారు 5 గురు, నేను ధైర్యంగానే ఉంటా, పిల్లలు చచ్చిపోయినా నేను ధైర్యంగా ఉంటా, కానీ గురువుగారు ద్రోణాచార్యుడు చనిపోయాడు, ఆయన భార్య గురుపత్ని పాపం, కొడుకును కూడా పోగొట్టుకుని ఆవిడ ఎలా బతుకుతుంది, కాబట్టి వీడు శిశుహంత పిల్లల్ని చంపాడు, వీడికి శాస్తి చేయండి, చంపద్దు అని చెప్పింది. ఇప్పుడు తనకు అవమానం జరిగినందుకు ఇన్ని లక్షల మంది మరణానికి కారణమైంది ఆవిడ, కానీ తన పిల్లల్ని చంపినప్పుడు మాత్రం ఈ పని చేయలే, వీడిని చంపేసేయమని అడగల. పిల్లలు చనిపోయినా కూడా ఆవిడ మనసు నిలుపుకోగలిగింది, కానీ తను అవమాన పడితే మాత్రం నిలుపుకోలేకపోయింది. నేను అవమాన పడకూడదు, నా తండ్రి చాలా గొప్పవాడు, నా భర్తలు గొప్పవాడు, నేను అవమాన పడడానికి వీల్లేదు, నేను యజ్ఞంలో నుంచి పుట్టానని మొండికెత్తి వీళ్ళందరి చావుకే ఆవిడే కారణమైంది. కానీ అశ్వత్థామని మాత్రం ఆవిడ చంపనివ్వలేదు, చంపద్దు, వీడికి శాస్తి చేయండి అంటే అతని తల్లో ఒక మణి ఉంటుందట, అతని జుట్టు ముడిలో, అతను ఆ మణితోటే పుట్టాడు, ఆ మణిని తీసేశారు, తల తీసినట్టే అంతే చేసి వదిలిపెట్టేశారు. ఇప్పుడు అంత ప్రతిక్రియ చేయించిన అదే, అలాంటి ప్రతిక్రియ చేసి ఇన్ని లక్షల మంది మరణానికి కారణమైన ద్రౌపదీదేవి తన పిల్లల్ని చంపిన వాడిని కేవలంగా విడిచిపెట్టేసింది. ఎవరిని గురించి ఆలోచించింది ఆవిడ? ఇంకొక తల్లి గురించి ఆలోచించింది, తనలాంటి ఇంకొక తల్లి గురించి ఆలోచించింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ విషయానికి వదలాలి, ఏ విషయానికి పట్టుకోవాలి తెలుసు. విషయం నీ మీదకి వస్తే, నీ ఆత్మగౌరవం మీదకి వస్తే నువ్వు బోధలు పెట్టకూడదు, దాన్ని శాస్తి చేయాల్సిందే. కాబట్టి నీ మీదకి ఎవరైనా వచ్చినా నువ్వు నీ పిల్లలతో పాటు ధైర్యంగా సంపాదించుకోగలిగే తెలివితేటలు ఉన్నాయి. ఇవాళ రేపు అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి చేయ, అందరూ చదువుకుంటున్నారు, ఎంతో కొంత చదువుకుంటున్నారు ఈ ఉద్యోగం కాబట్టి, ఇంకొకటి అందరూ ఐటీలకు వెళ్ళి లక్షల జీతాలు తెచ్చుకోలేకపోతారు, వేల జీతాలైనా తెచ్చుకోగలుగుతారు, ఏదైనా పని చేసుకుని మీ పిల్లల్ని మీరు పోషించుకోవచ్చు, చచ్చిపోక్కర్లేదు, అదొక్కటే పరిష్కారం కాదు. కాదు కదా, మరణం దేనికి పరిష్కారం కాదు, మీరు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఒక తల్లి ఇద్దరు పిల్లలతో చచ్చిపోతే వాళ్ళ అమ్మ నాన్న నువ్వు చావటము, పిల్లల్ని చంపటము, మీ అమ్మ నాన్న సంగతి, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరం అయిపోతాయి, ఎంత బాధపడతారు. ఇప్పుడు వీడికి శాస్తి నువ్వేం చేస్తావు? మగవాడికి శాస్తి ఎప్పుడవుతుందమ్మా?
నువ్వు చచ్చిపోతే చేస్తావదు, చచ్చిపోయి వాడు జైల్లోకి వెళ్తే ఏమిటి నాకు న్యాయం చేయండి అని ఈ మధ్య అడుగుతుంటారు. ఏమిటి వాళ్ళకి న్యాయం చేయటం? ఎవడైతే దీనికి కారణమయ్యాడో వాడిని జైల్లో పెట్టడం న్యాయం చేయటం కాదు. అతన్ని వదిలిపెట్టి నా దారి నేను బతకగలనని బతికి చూపించటమే సరి అయిన న్యాయం. స్ట్రాంగ్గా నుంచటము, నీకు స్ట్రెంగ్త్ ఉండాలి కదా. నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావు, ఇదివరకటి చదువు లేవు సంధ్య లేవు మన అమ్మలకి అమ్మమ్మలకి, మనం చదువుకుంటున్నాం మగపిల్లలతోటి ధీటుగా, మరి మగవాడితో ధీటుగా బతికి చూపించమా? చూపించద్దు, చూపించి తీరాలి. పిల్లల్ని చంపద్దమ్మా, మీరు చచ్చిపోకండి, స్ట్రాంగ్గా నిలబడండి. చచ్చిపోవడానికి కావాల్సినంత, చచ్చిపోవడానికి కావాల్సినంత ఎంత ధైర్యమో కావాలి, చావడానికి ఎంత ధైర్యం కావాలమ్మా? ఆ ధైర్యాన్ని బతకడానికి ఎందుకు వాడుకోమని అదే అంటున్నా, మన స్ట్రాంగ్నెస్ మన పిల్లలకి స్ట్రెంగ్త్. ఇప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటే మన పిల్లలు ఆటోమేటిక్గా స్ట్రాంగ్గా ఉంటారు. రైట్, చాలా మంచి స్టోరీ చెప్పారు రమ్ గారు. ఇది ముఖ్యంగా తల్లులందరికీ ఉపయోగపడే స్టోరీ, ప్రతి విమెన్కి, తల్లి అనే కాదు ప్రతి విమెన్కి కూడా. అంటే మన పురాణాల్లో ఇలాంటివి చాలా ఉన్నాయమ్మా, ప్రతి క్యారెక్టర్ ఒక అద్భుతమైన క్యారెక్టర్. మనం హరిశ్చంద్రుడి కథ చెప్పాము, చంద్రమతీదేవి కథ, ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుని కూడా మనం చాలా చెప్పుకోవచ్చు. ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళ అలంకారాలని, సినిమా వాళ్ళని చూస్తాం, వాళ్ళ స్టైల్ని, వాళ్ళ వీటిని అనుకరించకుండా వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ని అనుకరించడానికి ప్రయత్నం చేయాలి ఆడవాళ్ళు. అప్పుడే ఉమెన్ స్ట్రాంగ్. ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అంటే ఏమిటి? ఎంపవర్మెంట్ వాళ్ళ హెయిర్ స్టైలు, వాళ్ళ బొట్టు కట్టును ఇమిటేట్ చేయటమా? కాదు, బతికి చూపించడం, నిలబడి చూపించడమే ఎంపవర్మెంట్. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. ఓకే జయ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.